ಆಗಲೇ ಮೂರು ರೆವೆನ್ಯೂ ಡಿವಿಡೆನ್ಸ್ ಆಫ್ దేవుడు ద్వారా జరిపించి ప్రయత్నం పెట్టడం జరిగింది. కాకినాడలో ఓపెన్ అయిందండి. అలాగే రామచంద్రపురంలో కూడా మరి ప్రయత్నం వచ్చి పడి ఉందండి. అలాగనే తర్వాత రాజమండ్రి మరి 19వ తారీఖున ప్రయత్నం సెట్ పడుతూ ఉందండి. అలాగనే మరి నర్సాపురంలో కూడా దేవుడు ద్వారా జరిపించాడు. అక్కడ కూడా మరి ప్రయత్నం కట్టబడుతుంది. ఈ ప్రయత్నం దేనికంటే ఆ యొక్క ప్రేరు ఓటవల్లో సేవకులందరూ కూడుకొని నిత్యము మండుచు ఉండాలని యొక్క నిత్యము దీపం వెలుగుచు ఉండాలని దేవుని వాక్యం నిర్మగా కాండంలో ఉంది కదండి. అత్యధికనే మరి అయ్యగారు అటువంటి భారం కలిగి అందరు సేవకుల్ని మరి సమకూర్చి యొక్క దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన ధూపం వేసేవారుగా దేవుడు మరి అందరినీ సిద్ధపరచడానికి దేవుడు మరి అయ్యగారు వాడుకుంటున్నారు అనమాట అండి. అలాగనే ఎక్కడ మరి ఏ మండలంలో సేవకులు అన్ని మండలాలు అనమాట. కాకినాడ చూసినట్లయితే 8 మండలాల నుంచి 8 మంది అంటే ఒక్కొక్క మండలం నుంచి 2-3 సేవకులు కావచ్చు. అలా అనమాట 20 మంది సేవకులు కావచ్చు. ఆ యొక్క సన్నిధిలో కూడుకుని ఆ యొక్క ప్రార్థన వారి యొక్క అవసరం కొరకు, వారి గ్రామం కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బంధువుల కొరకు, సమస్యల కొరకు పోరాడే వారుగా మరి ఆ యొక్క ఉద్యోగవంతులుగా దేవుడు చేయబోతున్నటువంటి అటువంటి సేవ మరి అయ్యగారు చేస్తూ ఉన్నారనమాట అండి. మరి అతిథిగానే నిన్న మేము అక్కడ నిన్న వేలంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు సాల్మన్ రాజ్ గారు మరి అనుకోగా మాట ద్వారా మరి అయ్యగారు విషయం మరి అడిగినప్పుడు వెంటనే అయ్యగారు సాల్మన్ రాజ్ గారు అయ్యగారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. దేవుని ఉద్దేశాలు దేవుని యొక్క మరి కృపను బట్టి మీ యొక్క సంఘంలోకి మరి దేవుడు పంపించాడు అనమాట అండి. మరి మనం దినదినం కూడా ఉద్యమం ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలనే ఆ యొక్క కోరిక మన దేవుడు